ఇక ఏపీ పోస్టల్ బ్యాలెట్ పై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది, దీనికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెల్లడించనుంది హైకోర్టు. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంపు లేకున్నా చెల్లుబాటు అవుతుందని మేము ఆ గెజిటెడ్ స్టాంప్ పై ఈసీ మెమోను సవాల్ చేసింది వైసీపీ. సో 2 రోజుల పాటు ఏపీ హైకోర్టులో 2 పక్షాలు వాదనలు వినిపించాయి. రూల్స్ కి విరుద్ధంగా ఈసీ ఆదేశాలు ఇచ్చిందంటోంది వైసీపీ. అదే తన వాదన. ఈసీ ఆదేశాలను రద్దు చేయాలని వాదనలు వినిపించారు వైసీపీ లాయర్లు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఒక్క ఏపీలోనే ఎందుకంటూ ప్రశ్నలు సంధించారు. ఫలితాలు ప్రకటించే వరకు ఎలాంటి పిటిషన్లు వేయడానికి వీల్లేదంది ఈసీ. రిట్ పిటిషన్ అస్సలు వేయకూడదంటూ ఈసీ వాదనలు వినిపించింది. వైసీపీ పిటిషన్కు మెయింటైనబిలిటీ లేదని వాదించింది ఈసీ. 5 లక్షలకు పైగా ఉన్న పోస్టల్ ఓట్ల ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటోంది వైసీపీ. సో పిటిషన్కి మెయింటైనబిలిటీ ఉందంటూ వాదించింది వైసీపీ. మరి ఇప్పుడు ఇక ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు తీర్పు రానుంది, అది ఎలా వస్తుంది, ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్.